అందరికీ నమస్కారం అండి. ఈ ఆధునిక సమాజంలో జుట్టు రాలే సమస్యతో బాధపడని వారు లేరనే చెప్పాలి. దాదాపు ప్రతి ఒక్కరూ ఈ సమస్య బారిన పడుతున్నారనే చెప్పాలి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటే ఉందండి. జుట్టు రాలటం తగ్గించుకోవచ్చు, కాస్ట్లీ కెమికల్స్తో మాత్రం కాదు, మనకు అందుబాటులో ఉన్న పదార్థాలతోనే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ బామ్మ చిట్కాలో చూద్దామా. ముందుగా కావలసిన పదార్థాలు పెసరపప్పు, వాటరు, ఇవి రెండు ఉంటే చాలండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండటానికి అద్భుతమైన మెడిసిన్ తయారు చేసుకోవచ్చండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక శుభ్రమైన బౌన్ తీసుకోవాలండి. ఈ బౌన్లో సగానికి అంత పైగా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్లో 4 స్పూన్లు పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పుని ఈ వాటర్తో బాగా నాన్యవ్వాలి. మీకు వీలైతే ఒక రాత్రి అంతా నానబెట్టండి. నేను ముందుగా నానబెట్టి పప్పు రెడీ చేసుకున్నానండి. ఇదేనండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని మిక్సీలో వేసి పేస్ట్లా తయారు చేసుకోవాలండి. చూసారా పేస్ట్లా తయారైంది. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ పెసర పేస్ట్ని మాడుకి జుట్టుకి బాగా పట్టించాలండి. కానీ ఇది అప్లై చేసే ముందు మీ జుట్టు శుభ్రంగా ఉండటం ఇంపార్టెంట్ అండి. ఒకవేళ శుభ్రంగా లేదు అనుకుంటే ఎయిర్ బాత్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇది జుట్టుకు బాగా పట్టించిన తర్వాత 15 నిమిషాల పాటు బాగా మర్దనా చేయాలి. తరువాత మరో 15 నిమిషాలు అలా వదిలేయండి. మరి ఇప్పుడు ఈ పెసర పేస్ట్ రాసుకున్న తర్వాత జుట్టు గట్టిగా అయిపోతుంది. ఈ పెసర ప్యాకు ఆరిపోయిన తర్వాత మీరు గోరువెచ్చని వాటర్తో తలస్నానం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ షాంపూ వాడకూడదు. ఇలా చేయటం వల్ల జుట్టు రాలటం ఆగిపోయి కుదుళ్ళు బలంగా తయారవుతాయి. జుట్టు ఒత్తుగా సిల్కీగా అవుతుంది. ఇలా వారానికి 2 సార్లు చేశారు అంటే మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు ఇంకొక పద్ధతి కూడా చెప్తాను పెసరపప్పుతోనే. అది ఎలా చేసుకోవాలో చెప్పేదా. ముందుగా ఒట్టి పెసరపప్పుని మిక్సీలో వేసి పొడి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌన్ తీసుకుందాం. అందులో 2 స్పూన్లు పెసరపిండి వేసుకుందామండి. అందులో 3 స్పూన్లు పెరుగు వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలండి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ పేస్ట్ని మీ తలకు బాగా పట్టించండి. కాసేపు మర్దనా చెయ్యండి. తర్వాత ఆరిపోద్దండి. ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని వాటర్తో తలస్నానం చెయ్యండి. అంతేనండి, జుట్టు రాలే సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి. జుట్టుకి మంచి మెరుపునిస్తుందండి. ఈ పెసర పేస్ట్ వాడటం వల్ల చుండ్రు మీ దరికి చేరదండి.